ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇప్పుడు స్తోత్రాలు ఎందుకు ఎంచుకున్నాం? సాధారణంగా పురాణ కథలు అవి తీసుకుంటే కొందరికి చాలా ఆసక్తిగా ఉంటుంది, మంచి మంచి కథలు వస్తూ ఉంటాయి. పోనీ వేదాంతము ఉపనిషత్తు తీసుకుంటే మరికొంతమందికి ఆసక్తిగా ఉంటూ ఉంటుంది, బ్రహ్మతత్వ విచారణ జరుగుతూ ఉంటుంది. అలాంటిది వీటిని కాదని స్తోత్ర సాహిత్యాన్ని ఎందుకు ఉంచుకున్నాం? అయితే నిజానికి స్తోత్ర సాహిత్యమే చెప్పుకోదలుచుకుంటే విరామం ఇవ్వకుండా ప్రతిరోజు చెప్తూ కొన్ని సంవత్సరాలు చెప్పుకోవచ్చు విస్తారమైన స్తోత్ర సాహిత్యం. అయితే కాస్త వేదాంతంపై ఆసక్తి ఉన్న వాళ్ళకి, పురాణాలపై ఆసక్తి ఉన్న వాళ్ళకి ఒక నిరాశ కలగవచ్చు, ఇంత చేసి స్తోత్రాలేనా అని. కానీ నిజానికి స్తోత్రం అన్నిటికంటే గొప్పది అనే విషయం స్తోత్ర సాహిత్యాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. పైగా స్తోత్రాలంటే సామాన్యులకు కూడా ఆసక్తి ఉంటుంది. ఎక్కడైనా దొరుకుతున్నటువంటి స్తోత్ర మంజరు ఏదో ఒకటి కొనుక్కుని కూడబొలుక్కుని చదివేటట్టు చదువుకుంటూ మనం తరించిపోయేమని భావంతో చాలామంది ఉంటూ ఉంటారు, అది మంచిదే. అంటే స్తోత్రం అనగానే ఒక ఆసక్తి కూడా ఉన్నది అదే సమయంలో. అయితే స్తోత్రం చదివితే అయిపోతుంది కదా, వ్యాఖ్యానం ఎందుకు, చదివితేనే ఫలం లభిస్తుంది కదా అనే వారికి సమాధానమే ఈ ప్రవచనం. అటువంటప్పుడు ఆ స్తోత్రాలు మనకి ఎన్ని ఉన్నాయి ఒక్కసారి ఆలోచిద్దాం. స్తోత్ర మహిమ, అసలు స్తోత్రం యొక్క ప్రత్యేకత, ఎందుకంటే మహాత్ములైనటువంటి వారు కూడా స్తోత్ర రూప కావ్యములు రచించి ముక్తి పొందిపోయారు. ఆ మాటకు వస్తే కలవు కేశవ కీర్తనాత్, కలవు శంకర కీర్తనాత్ అని మనం అనుకుంటే కీర్తనలన్నీ స్తోత్రాలే కదా. అయితే రాగయుక్తంగా ఉంటాయి, స్తోత్రాలు శ్లోకయుక్తంగా ఉంటాయి. అయితే వాటికి శృతి లయ తాళము ఇవన్నీ అవసరం కీర్తనలకి, దీనికి ఛందస్సు అనేది దీనికి అవసరం. అక్కడ రాగాలకి ఎంత శక్తి ఉన్నదో సంకీర్తనలో, స్తోత్రాల్లో ఛందస్సుకి అంత శక్తి ఉంటుంది. ఒక్కొక్క రాగం శుద్ధమైన సంస్కారం కలిగిన ఉపాసకులుగాని గానం చేస్తే ఆ రాగం అవతల వాళ్ళ రోగాన్ని పోగొడుతుంది అనేటువంటిది నాదోపాసనలో చెప్తున్నటువంటి అంశం. ఇది సంగీతానికి సంబంధించిన అంశం. ఇక స్తోత్రాలకు వస్తే ఒక్కొక్క ఛందస్సుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ ఛందస్సు శ్రవణ మాత్రం చేత వచ్చే శబ్ద ప్రకంపనలు వినేవారిని తప్పకుండా స్పందింపజేయడమే కాకుండా వాళ్ళ ప్రాణశక్తిలో ఒక మంచి తరంగాలను నింపి వాళ్ళకున్నటువంటి అనేక అరిష్టాలని పోగొడతాయి. అందుకే స్తోత్రాలు ఇవి పారాయణ చేస్తే మంచిది అంటారు. వివిధ రకాల సమస్యలు వివిధ స్తోత్రాలు ఉన్నాయి. అంటే స్తోత్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయంటే, మనకి వేదాల్లో మంత్రశాస్త్రాల్లోనూ వివిధ సమస్యలకు పరిష్కారాలుగా వివిధ మంత్రాలు చెప్పారు. రోగాలు కానీ వస్తే ఈ మంత్రం చేసుకో, లేదా దరిద్రం ఉంటే ఈ మంత్రం చేసుకో అంటూ ఒక్కొక్కదానికి ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రాలు కూర్చుని వేలో లక్షలో జపం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ స్తోత్రాన్ని మీరు చదివితే అంత ఫలితం వస్తుందని స్తోత్రం కింద కూడా అదే ఫలశ్రుతి ఉంది. అంటే మంత్రశక్తి స్తోత్రశక్తి రెండూ సమానమే అన్నారు ఇక్కడ. అంతేకాదు మంత్ర జపం చేసే వాళ్ళకి కూడా స్తోత్రం చాలా అవసరమే, ఎందుకంటే మంత్రానికి అంగం స్తోత్రము అన్నారు ఇక్కడ. కేవలం ఒక మంత్రం తీసుకుని జపం చేయడమే కాకుండా మంత్ర ఉద్దిష్టమైన దేవత ఎవరు, ఆ దేవత యొక్క స్తోత్రం ఏదో తెలుసుకుంటూ ఆ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంత్రం మరింత గొప్పగా ఫలిస్తుంది. కనుక మంత్రం ఫలించాలంటే స్తోత్రం ఉండాలి. కానీ మంత్రం అవసరం లేకుండానే స్తోత్రంతో ఫలితం పొందవచ్చు అంటే స్తోత్రానికి ఉన్న ప్రత్యేకమైనటువంటి శక్తి తెలుస్తున్నది. పైగా మంత్రాలకు ఉపదేశాదులు అవసరం, స్తోత్రానికి అవి అవసరం లేదు. కానీ తప్పులు లేకుండా చదవడం మాత్రం అవసరమే ఇక్కడ. ఉచ్చారణ దోషాలు వస్తే మాత్రం స్తోత్ర ప్రకంపనల్లో తేడా వస్తాయి. స్వరాలు తేడా వస్తే రాగంలో భేదం వచ్చినట్టు ఉచ్చారణ దోషాలు ఏర్పడితే ఛందోభేదం ఏర్పడుతుంది. అది కానీ పఠించిన వాడికి విన్నవాడికి కూడా కొంచెం ప్రమాదకరమే అవుతుంది ఇక్కడ. అందుకే పెద్దల దగ్గర కనీసం తప్పుడు ఉచ్చారణ లేకుండా చదివితే చాలు. పైగా స్తోత్రం చదవడం మనం ప్రారంభిస్తే మనకు తెలియకుండా అందులో ఒక శ్రవ్యమైన సంగీత లయ ఉంటుంది. ఒక్కొక్కదానికి ఒక్కొక్క లయ, పైగా ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క గమనం. ఆ గమనంలో ఉద్భవించే శక్తికి తగ్గట్టుగా ఛందస్సుకు పేరు పెట్టారు, రాగాలకి పేర్లు పెట్టారు. అయితే నూతనలు కొత్త రాగాలు కనిపెట్టి, అంటే మూడు రాగాలు కలిపి నాలుగో రాగం కనిపెట్టి అందులో అక్షరం ఇందులో అక్షరం తెచ్చి కొత్త పేరు పెడుతూ ఉంటారు. వీళ్ళు కనిపెట్టే రాగాలు ఏమిటో కానీ, మనకి 72 మేళకర్తల రాగాలు కానీ, దాని నుంచి జన్యమైన రాగాలు కానీ, శాంగధరుడు మొదలైన మహాత్ములు వీళ్ళ సంగీతాన్ని ఆధారం చేసుకుని కల్పించిన వాటిలో ప్రతి రాగానికి నిర్దిష్టమైన నామం ఆ రాగ లక్షణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగ పేరు పెట్టగలిగారు పూర్వీకులు.
ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు అని అనలేం కానీ అంతటి ఉపాసకులు లేరు అని చెప్పచ్చు. సంగీత విద్వాంసులు దొరుకుతారు. ఒక ఆయన ఆ మధ్యకాలంలో త్యాగరాజు కంటే నేనే గొప్ప అన్నాడు, ఎందుకంటే మరికొన్ని రాగాలు కనిపెట్టాను అన్నాడు. ఇక్కడ అలా అనుకుంటే సంతోషమే. అతడు విద్వాంసుడు అవుతాడు కానీ నాదోపాసకుడు కాడు. త్యాగరాజు స్వామి వారే నాదోపాసకుడు. ఆయన సంగీతం వల్ల ముక్తి పొందుతాడు. ఈయన సంగీతం వల్ల లోకంలో కావలసినవన్నీ పొందాడు. ఇది తేడా ఉంటుంది ఇక్కడ. అందుకే సంగీతాన్ని ఉపాసనగా, సాహిత్యాన్ని ఉపాసనగా స్వీకరించిన వాళ్ళు వేరు, వాటిని లోకాన్ని రంజింపజేసే ప్రక్రియలుగా స్వీకరించినటువంటి వారు వేరు. మనం ఉపాసకులుగా సంగీత సాహిత్య విద్యల్ని పట్టుకుని పరమేశ్వరుని మెప్పించడానికి ప్రయత్నించిన వారెవరో వారి వాంగ్మయాన్ని తీసుకుంటున్నాం. అలాంటప్పుడు స్తోత్ర సాహిత్యానికి వస్తే స్తోత్ర రచన ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే వేదముల నుండి ప్రారంభమైనది అని చెప్పవచ్చు. స్తోత్రానికి ఒక లక్షణం ఉండాలి, ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఏ దేవతనైతే మనం స్తోత్రం చేస్తున్నామో ఆ దేవత యొక్క జ్ఞానము ఆ స్తోత్రము ద్వారా తెలియాలి, ఇది మొదటి లక్షణం. ఇప్పుడు స్తోత్రం యొక్క ప్రయోజనం తెలిసింది కదా. చదివేసి ఫలశ్రుతి చదివి తృప్తిపడి మూసేయడం కాకుండా అందులో ఏం చెప్పారనేది కానీ అర్థం తెలుసుకుంటే మొదట కలిగేది మీరు ఆ స్తోత్రం ద్వారా ఏ దేవతను ఆరాధిస్తున్నారో తద్దేవతా సంబంధ జ్ఞానము, ఇది మొదట కలుగుతుంది. ఆ దేవత అంటే ఏమిటో తెలుస్తుంది పరిపూర్ణంగా. అప్పుడు స్తోత్రం ద్వారా ఆ దేవత అనుభూతి మనకు లభిస్తుంది. ఇక్కడ ఆ దేవతా జ్ఞానాన్ని స్తోత్రం ఇస్తుంది. కనుక ప్రతి స్తోత్రము దేవతా జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రము, ఇది మొదటి వాక్యం. కనుక స్తోత్రాన్ని ఒక స్తుతి రూపంగా చూడకుండా శాస్త్రంగా పరిశీలించాలి. ఇప్పుడు ఆ శాస్త్రానికి ఉన్న లక్షణాలు చూద్దాం. దేవతాజ్ఞానం అనేది ప్రధాన లక్షణమేనా? ఆ దేవతాజ్ఞానం మనం కలిగించడంలో స్తోత్రం ఎన్ని రకాలు ప్రవర్తిస్తుంది అంటే, ముందు ఆ దేవతా నామాలు ఆ స్తోత్రంలో ఉంటాయి. మొదటిగా కనబడేవి నామములు. ఏ స్తోత్రం చదవండి, మహామహా కావ్యరూప స్తోత్రాలు, ఉదాహరణకు సౌందర్యలహరి, శివానందలహరి, ఇవి కేవలం చదివి వదిలేసేవి కాకుండా వ్యాఖ్యానం అవసరమయ్యే స్తోత్రములు. మహిమ్నస్తుతి కూడా అలాంటిదే. అయినప్పటికీ అందులో నామములు ప్రధానంగా వస్తూనే ఉంటాయి. మహిమ్న స్తోత్రంలో పురమథన, శివ, పశుపతి ఇలాంటి నామాలు వస్తూనే ఉంటాయి. మరి శివానందలహరిలో ఎన్ని నామాలు? ఎవరికైనా ఓపిక ఉండాలి కానీ ఒక స్తోత్రకావ్యం తీసుకుని ఇందులో నామములు అని ఒక దగ్గరికి తీసుకొస్తే నామావళి తయారవుతుంది. అలాగే చిదంబరం నటరాజస్వామి వారిపై పతంజలి నటేశ నవకం అని ఒకటి రచించాడు, 9 శ్లోకాలు. ఆ నవకం తీసి ఆ శ్లోకాల్లో ఎన్ని శివనామాలు ఉన్నాయో ఒక దగ్గరికి తెస్తే 108 శివనామాలు ఉన్నాయండి. అందరు 108 కలిపితే మళ్ళీ 9, అది నవకమే. అంటే ఆ స్తోత్ర రచన ఎంత అందంగా చేశారో పరిశీలించండి. ఇలాంటి ఒకనొక జ్ఞానం స్తోత్రం రచించిన వాడికి ఉంటుంది. అంతేగాని మనం చదివినంత తేలిగ్గా ఆయన రాయలేదు. ఆయన ఎంత తపస్సును ఆచరించాడో. త్యాగరాజకీర్తన కాగితం మీద పట్టుకుని చదివేస్తే 2 నిమిషాలు. అది రాయడానికి ఆయన ఎంత తపస్సు చేశాడు, ఎంత భగవద్భూతి పొందాడో మనకు తెలియాలి ఇక్కడ. అందుకు దేవతాజ్ఞానం ఇచ్చేటప్పుడు మొదటిగా నామములు, రెండవది రూప వివరణ అన్నారు. ఇక్కడ ఏ దేవతని ధ్యానిస్తున్నారో ఆ దేవత యొక్క ప్రధాన రూపము, ఆయన ధరించిన ఇతర రూపములు స్తోత్రాల్లో వర్ణింపబడుతుంటాయి. రూపములు ఎందుకు చెప్తున్నారంటే స్తోత్రం చేసేవాడికి ఆ రూపం హృదయంలో సగుణ బ్రహ్మము యొక్క ధ్యానముగా పరిణమిస్తుంది. అది స్తోత్రంలో రెండవ ప్రక్రియ రూపవర్ణన. అది శివానందలహర్ నుంచి సౌందర్యలహర్ వరకు అన్నిట్లోని మీకు కనబడతాయి. ఉదాహరణప్రాయంగా చెప్పాలంటే కొణత్ కాంచీదామా కరికల్లభకుం భస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన అంటూ ఉంటే అమ్మవారి చతుర్భుజాలతో కనబడుతూనే ఉంటుంది. అలాగే రూపవర్ణన అనేది ఉంటుంది. ఈయనేం తక్కువ తీసుకున్నారండి, త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మజ్జంత్రిజనం జటాభారోధారం చల దురగహారం మృగధరం మహాదేవం దేవం మై సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతివిడంబం మృతిభజే అని ఆ స్వామివారిని వర్ణించారు. అప్పుడు రూపస్ఫురణ కలుగుతున్నది. కనుక నామ స్మరణ తర్వాత రూపస్ఫురణ అనేది కనబడుతున్నది. కనుక దేవతాజ్ఞానంలో రెండవది ఏమిటి? రూపవర్ణన. అది మామూలుగా చూస్తే వర్ణన, భక్తిగా చూస్తే ధ్యానం. ఆ రూప ధ్యానం జరుగుతుంది మనకు తెలియకుండా. అదే కానీ మఠం వేసుకు ధ్యానం చేయండి అంటే నిద్రలోకి వెళ్ళిపోతాయి ఏకంగా. అదే కానీ స్తోత్రం చదువుకో అనగానే తెలియకుండా రూపం స్ఫురిస్తూనే ఉంటుంది చూడండి. ఇక్కడ అలాగే రూప ధ్యానం జరుగుతుంది. ఇప్పుడు 2 కదా. మూడవది ఏమిటంటే లీల అన్నారు. ఇక్కడ లీలా వర్ణన అనేది స్తోత్రంలో మరొక అద్భుతమైన ప్రక్రియ. లీల అంటే మనం అనేక మార్లు చెప్పుకున్న నిర్వచనమే, భగవంతుడు చేసినటువంటి కృత్యములు అని అర్థం. భగవత్కృత్యములు లీలలు. భగవత్కృత్యములు దేనికోసం చేస్తాడు? మనం బోల్డ్ పనులు చేస్తాం, దేనికి? ఖచ్చితంగా తెలుసు మన కోసం. అవి చేయకపోతే ఉండలేం. కానీ భగవంతుడు అవి చేయకపోయినా ఉండగలడు, పైగా ఆయన కోసం చేసుకోడు. కనుకనే ఆయన పనులకు లీలలు అన్నారు. అలాగే లోకరక్షణ కోసం ఎన్ని లీలలు చేశాడో అవన్నీ పురాణాలు వర్ణించాయి. ఒక త్రిపురాసుర సంహారము, విషాన్ని నిగ్రహించిన నీలకంఠ లీలయో,
గంగను బంధించిన గంగాధర లీలయో, ఒకటేమిటండి, అనేక రకాల లీలలున్నాయి స్వామివారివి. భక్తులను అనుగ్రహించిన ప్రతి పని ఒక లీలయే. ఘుస్మ ఆయన ఆరాధించింది, జ్యోతిర్లింగంగా వచ్చాడు. ఆ ఘుస్మను అనుగ్రహించిన విధానమంతా ఆయన లీలయే. అలాగే ప్రహ్లాదుని అనుగ్రహించినారని నరసింహస్వామి వచ్చాడు, అది నారాయణ లీల, ప్రహ్లాద్ చరిత్ర. ఇలా ఒక్కొక్క భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడు తనని తాను ప్రకటించుకున్నప్పుడు ఏర్పడిన కథల్ని లీలలు అంటారు ఇక్కడ. ఆ లీలలు తలంచుకుంటుంటే మనసుకు ఆనందం కలుగుతుంది. అంటే పురాణాల్లో కథలు విన్నప్పుడు ఎలాంటి ఆనందమో, ఆ లీలలు తలంచుకున్నప్పుడు అలాంటి ఆనందం. ఈ లీలల్లో కూడా ఒక్కొక్క లీలకు ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. ఆయన విషాన్ని నిగ్రహించిన లీల తలంచుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి అకాల మృత్యు, అపమృత్యు మొదలైన బాధలు, విషశక్తులు నశిస్తాయి. ఇలా ఒక్కొక్క లీలకి ఒక్కొక్క పరమార్థాన్ని చెప్తున్నారు. మార్కండేయుని అనుగ్రహించిన లీల కూడా మన అపమృత్యువుల నుంచి కాపాడుతూ ఉంటుంది. కనుక లీలాస్మరణ అంత గొప్పది. ఇక త్రిపురాసుర సంహార లీలక, ఒక్క లీలకి ఎన్ని ప్రయోజనాలు చెప్పారో ఆ లీలని అనుసంధానం చేస్తే. అందుకు ఓపికన్నవాడు ఎక్కడైనా మఠం వేసి కూర్చుని విన్న కథలు అలా తలంచుకుంటే అదే ధ్యానం అండి. గన పని చేయం మనం. కథలు తలంచుకోండి చాలు, విన్నవన్నీ తలంచుకుంటే అదే పెద్ద ధ్యానం. ఇది లీల అనేది. ఇప్పుడు నామము రూపం తర్వాత మూడో అంశం ఏమిటి? లీల అనేది. ఇక తర్వాత పరమాత్మని యొక్క అనంత దివ్య గుణములు, ఇది నాలుగో అంశం. అనంత దివ్య గుణములు. ఇందులో గుణములు అనగానే మాయా వికారాలతో కూడిన గుణాలు అందరికీ ఉంటాయి, సత్వరజస్తమో గుణాత్మకమైనవి. కానీ పరమేశ్వరుడు గుణములు అటువంటివి కావు. ఆయన మాయకు బద్ధుడై ఉన్నవాడు కాడు గనక మనల్ని అనుగ్రహించడం కోసం ఆ మాయాశక్తితో మాయా శబలిత బ్రహ్మముగా, అంటే మాయాశక్తితో కూడిన బ్రహ్మము, దాన్నే మన సగుణ బ్రహ్మము అంటాం. అటువంటి సగుణ బ్రహ్మముగా పరమాత్మ ఎటువంటి కృత్యములు చేశాడు ఇవి చెప్తూ ఎటువంటి గుణములు ప్రకటించాడు. ఉదాహరణకి స్వామి కారుణ్యం, అది గుణం. కారుణ్యం గుణమేగా, కరుణ. అదేవిధంగా స్వామి సత్యము, అహింస, దయ, ఇత్యాది గుణములన్నీ ప్రకటిస్తూ ఉంటాడు తన యొక్క అవతార వైశిష్ట్యములు యందు. అంతేగాని క్రూరత్వాదులు చూపించడు, తమో గుణము వీటిని చూపించడు, శుద్ధ సత్వగుణములే చూపిస్తాడు. అందుకే అవతారములు యందు కానీ లీలల్లో కానీ భగవంతుడు ప్రకటించే గుణముల్ని శుద్ధ సత్వగుణములు అనాలి. అందుకని మనవలే రజో తమో గుణములు కావు. మనం సత్వగుణం ప్రకటించామన్నా అది రజస్ తమస్తత్వములతో కూడిన సత్వమే తప్ప శుద్ధ సత్వం ఎవడూ ప్రకటించలేడండి. బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే శుద్ధ సత్వం ఉంటే ఇక్కడ ఉండరు ఎవడు. ఒకవేళ సత్వగుణం అప్పుడు చూపించారంటే ఆ క్షణంలో రజోగుణ తమోగుణం పక్కకెళ్ళేని అర్థం కానీ పోలే, అవి పక్కనే ఉంటాయి, వాటి మీద చెయ్యి వేసే కనబడుతుంటుంది. కనుక మనది ఒక గుణం ప్రకటించినప్పుడు మిగిలిన గుణములు కిందకుంటాయి తప్ప పోవు. కానీ పరమాత్మకు అసలు ఏ గుణమూ లేదు కనుక జగత్తును అనుగ్రహించడం కోసం జ్ఞాన ఆనందకారకమైన శుద్ధ సత్వగుణం తెచ్చుకుంటాడు. ఎందుకంటే సత్వగుణానికి జ్ఞానం ఆనందం అని రెండు లక్షణాలు ఉన్నాయి. సత్వాత్ సంజాయితే జ్ఞానం అన్నారు కదా, అందుకు భగవంతుడు చూపించే గుణములు మాత్రం శుద్ధ సత్వగుణ జనిత గుణములు. వీటిని అనంత కళ్యాణ గుణములు అంటారు భక్తి శాస్త్రాల్లో. అనంత కళ్యాణ గుణములే ఆ భగవంతుడు తన దివ్య రూపాన్నో లీలనో ప్రకటించినప్పుడు చూపిస్తాడు. ఉదాహరణకి ఆ నారాయణ బ్రహ్మము రామచంద్రమూర్తిగా అవతరించింది. ఎన్ని గుణాలండి? నాలుగు సరిపోదు. అన్ని గుణములు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ గుణవాన్ కశ్చ వీర్యవా అన్నను ప్రారంభించుకుంటే ఎన్ని దివ్యమైనటువంటి గుణములు ఆయనవన్నీ కూడా. అందుకే అనంత కళ్యాణ గుణాభిరామ అన్నారు. ఇక రామావతారమే కాకుండా మన కృష్ణావతారం ఉన్నది. ఆయన గురించి గుణాలు చెప్పాలి అంటే భూదేవి మొత్తం ఆయన అవతారం అంతా చూసిన ఆవిడ భాగవత ప్రథమ స్కందంలో చెప్తుంది. సుమారు 34 లక్షణాలు చెప్పి మొదలైన అంది మళ్ళీ ఆవిడ. అంటే ఎన్ని అనంత కళ్యాణ గుణములు ఉన్నాయో చూడండి ఇక్కడ. అంటే శుద్ధ సత్వగుణంతో కూడిన అనంత కళ్యాణ గుణములు స్వామి ప్రకటిస్తూ ఉంటాడు. అందుకే మనకు ఆహా ఏమి స్వామి అండి అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ గుణముల యొక్క స్ఫురణ మనస్సుకు తగలగానే కలిగే ఆనందం అది. ఎక్కడ ఆయన గాంభీర్యాన్ని ప్రకటిస్తాడు, ఎక్కడ పరాక్రమాన్ని ప్రకటిస్తాడు, ఎక్కడ ప్రసన్నతను ప్రకటిస్తాడు, ఇవన్నీ కూడా స్వామి తన శుద్ధ సత్వ గుణములతో లీలల్లో చూపిస్తూ ఉంటాడు. కనుక గుణములు మనకి తగలగానే మనస్సుకి ఒక శాంతి లభిస్తుంది. పైగా మనందరి ప్రయత్నం ఆధ్యాత్మిక సాధన ఏమిటంటే రజోగుణ తమో గుణాలు తీసి పారేసి శుద్ధ సత్వగుణం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సత్వగుణం మనల్ని క్రమంగా గుణాతీత స్థితికి తీసుకువెళుతుంది. అందుకే ఆధ్యాత్మిక సాధన అంటే సత్వగుణాన్ని పెంపొందించుకునుట, రజోగుణ తమో గుణములను నిర్మూలించుకొనుట. నిర్మూలన తర్వాత పెడదాం, నిగ్రహించుకొనుట అని పెడదాం ఇక్కడ. ముందు నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తూ సత్వగుణాన్ని పెంచుతూ ఉంటే వీడికి బలం పెరిగిపోయింది అనుకోండి, వాడు తూసిపారేస్తారు అక్కడికి. ఎప్పుడైతే శుద్ధ సత్వగుణం నీకు వచ్చిందో అది నీకు నిర్గుణతత్వంలోకి తీసుకువెళ్ళడానికి సహకరిస్తుంది. ఇది ఆధ్యాత్మిక సాధన. కదా సత్వగుణాన్ని పెంచే సాధనలు చేయి. అంటే ఏమిటి అనగా సత్యం పలుకు,
అహింసను ఆచరించు, శౌచాన్ని పాటించు, అక్రమార్జన లేకుండా జీవించు, పెద్దల్ని సేవించు, అదేవిధంగా ధర్మగ్రంథాలు, యోగ గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు శ్రవణం చేయి, మననం చేయి, ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉంటే ఇవి శుద్ధసత్వ సాధనలు, ఇవి క్రమంగా నిన్ను గుణాతీత స్థితిలోకి వెళతాయని చెప్పారు. అయితే ఈ శుద్ధసత్వ గుణాలు వింటూ చెయ్యు చెయ్యు అని పాఠం చెప్పామనుకోండి, బాగా చెప్పాడండి అంటారు అంతే. కానీ అవి చూపించిన భగవంతుడు అవతారములు లీలలు విన్నారనుకోండి, ఆయన గుణములు పట్టేస్తాయి. ఆ రామచంద్రమూర్తి ఇంకొకడైతే మహా ఆగ్రహంతో ఊగిపోయే సందర్భంలో ఎంత నిగ్రహంగా ప్రవర్తించాడు, అదండి ఇంద్రియ నిగ్రహం అంటే. ఎంత సత్యంగా ప్రవర్తించాడు, అదండి సత్యం అంటే, అదండి ధర్మం అంటే, అదండి కరుణ అంటే. ఆహా, శత్రు సోదరుడు వచ్చి శరణు వేడినా అభిమిస్తానన్నాడే, ఏమి దారి అండి, అనిపించిందే లేదా? ఆ భావం వల్ల రెండు జరుగుతోంది. ఒకటి, మీకు తెలియకుండా శుద్ధసత్వాన్ని మీరు ఉపాసన చేస్తున్నారు, పరమాత్మపై ప్రేమ పెరుగుతుంది, రెండు ఏకకాలంలో జరుగుతున్నాయి. అప్పుడు మీకు తెలియకుండానే మీరు సద్గుణాలు సానం పెంపొందించుతాయి. కనుక ఇప్పుడు చెప్పుకున్న తర్వాత విషయం ఏంటి, గుణములు మొదట నామము, రెండవది రూపము, మూడవది లీల, నాలుగవది గుణములు, ఇక ఐదవది మహిమలు అన్నారు. ఇక్కడ స్వామి చూపించిన మహిమలు, ఉదాహరణకి క్షేత్ర స్తోత్ర సాహిత్యాల్లో మనం విశ్వనాథ స్తుతో, శ్రీశైల మల్లికార్జున స్తవము, లేక కామాక్షి స్తోత్రమో ఏదో స్తోత్రం చేస్తే ఆ క్షేత్ర మహిమో, అమ్మవారిని ఆరాధించడం వల్ల వచ్చిన మహిమో, ఇవి స్తోత్రాల్లో కనబడుతుంటాయి. ప్రతి స్తోత్రంలోనూ మనకు మహిమలు కనబడుతూ ఉంటాయి. నిన్ను ఆరాధించినట్లయితే తల్లి, అటువంటి వాడు ఆరోగ్యవంతుడవుతాడు. వాడు ఆరోగ్యవంతుడు అవడమే కాకుండా వాడెవడిని చూస్తే వాడు ఆరోగ్యవంతుడవుతాడు. కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృత రసం హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివయ స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ జ్వరప్లుష్టాం దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయ. ఇంత శ్లోకం ఎందుకు చదివానంటే విన్నవాళ్ళందరికీ ఆరోగ్యం కలగాలని శ్లోకం చదువుతున్నాను. అలా మహిమలు ఉంటాయి. అలాగే నారాయణ భట్టాత్రి భాగవతాన్ని నారాయణ స్తుతిగానే రాశాడు, నారాయణీయం. అది చదివితే రోగాలు పోతున్నాయి, అంటే మహిమలు కనబడుతున్నాయి. అలాగే దారిద్ర దుఃఖ దహనాయ నమ శివాయ, అందులో ఫలితం అక్కడే కనబడుతుంది, స్వామిని ఆశ్రయిస్తే ఏమొస్తుందో ఇక్కడ. ఇలాగ రకరకాల మహిమలు ప్రకటింపబడుతూ ఉంటాయి స్తోత్రములు. అయితే స్తోత్రములో ఉన్న మహిమ, భగవంతుడు ఇదివరకు భక్తుల పట్ల చూపించినటువంటి మహిమ కూడా ఉంటుంది. సాంబుడు అనేవాడు శాపగ్రస్తుడై కుష్ఠవ్యాధికి లోనయ్యాడు, ఆయన సూర్యభగవాన్ని ఆరాధన చేసి ఆ వ్యాధిని పోగొట్టుకున్నాడు. ఈ మహిమ స్తోత్రంలో ఉంటుంది, మయూరుడి యొక్క సూర్య శతకంలో, అందులో కథలో కనబడుతుంది. అది చేసినప్పుడు మనకి లభిస్తుంది. కనుక మహిమ అనేది ఐదవ అంశం. ఐదు అంశాలే కదా, ఇప్పుడు ఐదు ముఖాలు స్తోత్రానికి. ఇప్పుడు ఆరవ ముఖం చూపించబోతున్నాం, ఇది ప్రధానం. ఆరవది అదేమిటంటే తత్వం అన్నాడు ఇక్కడ. తత్వము, తత్వం అనగా వేదాంతమునందు ప్రతిపాదింపబడినటువంటి ఔపనిషద బ్రహ్మము, నిర్గుణమైన పరమాత్మ యొక్క తత్వము ఏదైతే ఉన్నదో దానిని ప్రకటించాలి స్తోత్రము అన్నాడు ఇక్కడ. ఇది అందుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే ఇప్పటివరకు ప్రతీది మనకు ఉత్సాహం కలిగించింది. నామం, రూపం, లీల, గుణం, మహిమ, ఇవి కొంచెం ఏకాగ్రత పెడితే అందుతాయి, లేకపోతే మాత్రం అందుతాయి, ఇవి కూడా అందవు. అయితే ఇవి కొంచెం అర్థమైపోతుంటాయి. పరమేశ్వరుడు వచ్చాడు, త్రిపురా సంహారం చేశాడు, భూమి రథమైందంటే అహోహో చాలా ఉత్సాహం, వెంటనే మనకు శక్తి ఉండాలి, కానీ భావనలో బొమ్మ కట్టించుకోగలం, ఇంతవరకు బాగుంది. తత్వ సంకేతములు అంటారు ఇక్కడ, తత్వంలోకి ప్రవేశించాలి. తత్వంలోకి కానీ ప్రవేశిస్తే ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మతత్వం అంతా, అందులో నిర్గుణమైన తత్వం అంతా కూడా వాటి లోపల అంతర్లీనంగా అంత ప్రవాహంగా ఉంటుంది. అది అసలు, ఆ అసలు పట్టదు కనుక మొదటి ఇవన్నీ. అయితే ఆరు కలిపి ఒక చోట జాగ్రత్తగా పెడితే దాన్ని స్తోత్రం అనాలి అన్నారు ఇక్కడ. స్తోత్రంలో ఆరు అంశములు ఉంటే స్తోత్రం అవుతుంది. అయితే సామాన్యులు రచించిన స్తోత్రంలో ఆరు అంశాలు ఉండడం కష్టం. కొందరు స్తోత్రములు కేవలం నామావళిలే, కొందరు స్తోత్రములు లీలావర్ణంలే, కొందరి స్తోత్రములు గుణ ప్రకటనలు మహిమా ప్రకటనలే, కానీ కొందరి స్తోత్రములు మాత్రమే ఆ పరమమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తాయి. అంటే ఇంతవరకు సగుణ బ్రహ్మముగా చెప్పబడినటువంటి ఏ స్తోత్రం ఉందో దానిలో ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రధానమైనటువంటి చోట ఆ తత్వాన్ని పెడతాడు. మొత్తం స్తోత్రం అంతా పెట్టక్కర్లేదండి, ఒక్క చోట పెడితే చాలు, ఎందుకంటే బ్రహ్మతత్వం ఒక్కటే కనుక ఒక్క చోట పెట్టినా చాలు, దాని వెలుగు మొత్తం ప్రసరిస్తుంది. అంటే ఎవడు నిర్గుణ బ్రహ్మమో అతడే మాయని నియంత్రించి తనను తాను సగుణ బ్రహ్మముగా ప్రకటించుకున్నాడు. ఎందుకంటే భక్తానుగ్రహ విగ్రహం, భక్తులను అనుగ్రహించడానికి. కానీ భక్తి పెంచడానికి మొదట ఐదు మీకు బాగా సహకరిస్తాయి. భక్తి బలపడిపోతే ఇంతవరకు మీరు ఆరాధించిన రూపలీల గుణ మహిమ నామములన్నీ కూడా కలిసిపోయి
శుద్ధ బ్రహ్మతత్వముగా సాక్షాత్కరిస్తాయి. అలా ఆరు ఉన్న స్తోత్రములు ఎంచుకొని ఎవడైతే అనుష్ఠిస్తాడో వాడికి ఆరు లభిస్తున్నాయి. ఇంకేం కావాలి ఇక్కడ? అలాంటి స్తోత్రములే ఎంపిక చేసుకుని చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటి స్తోత్రములు అందించాలి అంటే మహర్షులు అందివ్వగలరు, ఇంకెవరూ లేరు. అందుకే పురాణముల్లో ఉన్నటువంటి స్తోత్రములు అన్నిట్లోని ఆరు కనబడుతూనే ఉంటాయి. పెద్దల దయ వల్ల, గురువుల శిక్షణల వల్ల చదువుకున్న స్తోత్రములను ఆలోచిస్తే ఆరు కనబడ్డాయి ఋషుల యొక్క స్తోత్రములు యందు. వశిష్ఠకృత స్తోత్రం, విశ్వామిత్రకృత స్తుతి, వ్యాసకృత స్థుతి, అగస్త్యకృత స్థుతులు కనబడుతుంటాయి. వాటిలో తప్పకుండా ఆరు లక్షణాలు ఉంటాయి. మహర్షులు కదా, వాళ్ళ లోతు అంత గొప్పగా ఉంటుంది ఇక్కడ. అయితే మళ్ళీ మహర్షుల తర్వాత అంతటి వారు ఎవరయ్యా అని అంటే ఆదిశంకర భగవత్పాదులు వారే. ఇంకెవరున్నారు? పైకి ఇందాక చెప్పిన శుద్ధ బ్రహ్మతత్వం అని ఏదైతే ఉందో దాన్ని ప్రతిపాదించడానికే అవతరించాడు ఆయన. అసలు బ్రహ్మతత్వం తప్ప మరొకటి లేదయ్యా అని చెప్పడానికి వచ్చాడు. ఒక్క మాటలో చెప్పేసేవి కానీ ఆ బ్రహ్మతత్వం తప్ప మాకు అన్నీ కనబడుతున్నాయి, ఏం చేయమంటా ఉన్నాడు. అంటే ఉన్నది బ్రహ్మతత్వం, అది తప్ప అన్నీ కనబడుతున్నాయి. అంటే సత్యం తప్ప మిథ్యే కనబడుతుంది, మిథ్యను సత్యం అనుకుంటున్నావు అని చెప్తూ ఆ మిథ్య నుంచి సత్యంలోకి వెళ్ళాలి అంటే ఆ సత్యస్వరూపమైన పరమాత్మ ధరించిన ఈశ్వర తత్వం ఏది ఉందో ఆయన అనుగ్రహం నీకుంటే కానీ అది దొరకదు. కనుక ఈశ్వరుణ్ణి ఆశ్రయించు, దానికి ముందు ధర్మాన్ని ఆచరించు. కనుక ధర్మాన్ని ఆచరించి ఈశ్వరుని ఆశ్రయించు. ఈశ్వరుని ఆశ్రయించండి ప్రేమగా, ఆయన రూప లీల గుణ నామ మహిమల్ని స్మరిస్తూ స్మరిస్తూ ఆశ్రయించు. అప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల నీకు ఆ జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ ఈశ్వరానుగ్రహం లేనిది లభించదు. అసలు అధ్యాత్మ వాసనైన ఈశ్వరానుగ్రహం వల్లే రావాలన్నారుగా. ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైత వాసన అని అని శరణు వేడకపోతే బ్రహ్మజ్ఞానమే రాదు. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషద్వాక్యం. అందుకు ఈశ్వరాశ్రయం అంత ముఖ్యం. గనక ఏ యుగమైనా ఈశ్వరాశ్రయాన్ని మించిన గొప్ప మార్గం లేదని. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించి తరించిపోతాను అన్నామా, అంత ధర్మం ఆచరించగలిగే శక్తి మనకు లేదు, అంత ధర్మం ఆచరించడానికి అనువైన దేశకాల పరిస్థితులు లేవు. అవునా లేదండి? ఇక్కడ శాస్త్రంలో చిత్తూచా తప్పకుండా పాటిస్తానండి అని బయలుదేరాడంటే ఓ నువ్వు ఒకడు మిగిలేవా అని కలిపురుషుడు వాడి మీదకి వస్తాడు జాగ్రత్త ఇక్కడ. అందుకే నేను ధర్మం ఆచరిస్తాను గట్టిగా అంటే అది ప్రమాదం, కలిపురుషుడు దాడి చేస్తాడు. అలాగని ఎలాగో దాడి చేస్తాడు కానీ మానేసేవా మరీ ప్రమాదం ఇక్కడ. అందుకే ఏదో చెయ్యగలిగినంత చేయడమే తప్ప చేయాల్సినంత చేయలేము. ఇక ఆ తర్వాత జ్ఞానం వినడానికి బాగుంటుంది కానీ అది పండడానికి ఎంత అఖండ వైరాగ్యం కావాలి, ఎంత నిత్యానిత్య వస్తు వివేకం కావాలి. అహ్యామూత్రార్థ భోగ విరాగం అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉండాలో ఆలోచించండి. ఇక్కడ అంత ఉంటే కానీ వేదాంతం లేదండి. ఒక వైరాగ్యం అంతా వినేసి నక్కున్నావు కదా ఎంతైంది ఎక్కడ దొరుకుతుంది అని అన్నారనుకోండి, ఏం లాభం చెప్పండి? ఇక్కడ ఉండేదా ఇక్కడ కబుర్లేమో అక్కడ. ఇది మరి రమణ మహర్షి ఇష్టమండి, మాకి భక్తి గుళ్ళు పడదు అంత రమణ ఫిలాసఫీ. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఈ రోజుల్లో. అది వినుంటే రమణుల వారు ఎంత వేదన పడేవారు పాప. ఎందుకంటే ఆ తత్వానికి వీళ్ళ జీవిత విధానానికి ఏమీ సంబంధం లేదు. ఇక్కడ ఇలాంటివి జ్ఞానానికి కావలసిన వైరాగ్యం వివేకం నిరంతర శ్రవణ మనన చింతనాదుల్లో, ఇటువైపు ధర్మానికి కావలసిన శారీరక పటుత్వము లేదు, మానసిక స్థైర్యము లేదు, దేశకాల పరిస్థితుల ఆనుకూల్యము లేదు. ఇటువంటప్పుడు ఏమిటయ్యా అంటే చెయ్యగలిగినంత ధర్మం చేయి, ఆలోచించినంత జ్ఞానం ఆలోచించు. ఈ రెండూ చేస్తున్నప్పుడు జారి పడిపోకుండా ఈశ్వర పాదాలు ఆశ్రయించు. కనుక మధ్యలో ఈశ్వరాశ్రయం అనేదే గొప్ప దిక్కు మనకి.